మా ఇంట్లో ఉంది కదా ఏ తీసాడయ్యా మరి ఇదంతా పక్కన పెడితే నిజంగా లవ్ చేసే వాళ్ళు నిజంగా లవ్ చేస్తే మీలాంటి అమ్మాయిని లవ్ చేయాలని లవ్ చేసేవాడు నిజంగా లవ్ చేస్తే ఎలాంటి అమ్మాయిని లవ్ చేయాలి ఒక పక్కింటి అమ్మాయిలాగా మనం తెలియైందా హింది అయినా కానీ తెలుగులో యాక్ట్ చేసిందంటే ఏం యాక్ట్ చేసింది భయ్యా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం రైట్ సినిమా గురించి వస్తే ఇద్దరు అబ్బాయిలు వస్తే ఈ సినిమాని కామెంట్ చేస్తారు అదే నిజంగా ప్రేమించిన అబ్బాయి వస్తే ఈ అమ్మాయి ఈ అమ్మాయిని కాదు ఈ సినిమాని లవ్ చేస్తారు ఇస్క సినిమాయే ప్యార్ అచ్చాయే తుమారా ప్యార్ అచ్చాయే తుమారా పసంద్ ఇట్నా నిజంగా లవ్ చేసేవాడు వస్తే నిజంగా లవ్ చేస్తాడు అనమాట మా కోసం ఇంకొకసారి ఇంకేంటి చెప్పు డైలాగ్ ఎందుకు ఇప్పుడు నవ్వుతావు నన్ను చూసి అంటే మిమ్మల్ని చూసి నవ్వాలి అనిపించింది కాబట్టి నవ్వుతున్నాను అన్నమాట సినిమాలు చాలా వస్తాయన్న లవ్ స్టోరీస్ చాలా వచ్చినాయి నిజంగా నిజంగా చెప్తున్నా హీరోయిన్ పక్కన ఉందని హీరో పక్కన ఉన్నాడని ప్రొడ్యూసర్ పక్కన ఎవరిని లెక్క చేయను నేను నిజంగా సినిమా బాగుంటే బాగుందని చెప్తా అన్న లవ్ స్టోరీలు అన్నింటికి ఒక భిన్నమైన లవ్ స్టోరీ నిజంగా లవ్ చేసిన వాడు ఏడవకపోతే నా మీద ఒట్టన్న నిజంగా 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 ఏడుస్తాడు నిజంగా లవ్ చేసిన వాడైతే బయటకు వచ్చేటప్పుడు 10 సెకండ్లు అయితే ఏడుస్తాడు నిజంగా మిమ్మల్ని చూసిన తర్వాత నిజంగా ఏడవాలనిపిస్తుంది అనమాట లవ్ చేయాలనిపిస్తుంది మేరా ప్యార్ అచ్చే తుమ్మరా ప్యార్ భీ అచ్చే మేడం 1 సెకండ్ చాలు నా మదిని దోచింది హీరోయిన్ బయట చెప్పుకోకండి సోది వచ్చి చూసేయండి భయ్యా మది ప్రతి ఒక్కరు చూడాలి భయ్యా ఏం సినిమా భయ్యా పక్కనే అందమైన హీరోయిన్ ఉంది భయ్యా అంటే నేను హీరోయిన్ కోసమో కాదు లవ్ స్టోరీ మాత్రం వేరే లెవెల్ ఉంది నాకు నా లైఫ్ లో ఇలాంటి హీరోయిన్స్ లేరు ఇలాంటి లవర్ కూడా లేదు కానీ నేను ఏడ్ చేసిన భయ్యా కానీ మీరు లవర్ ఉన్న వాళ్ళు చూస్తే మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తారు భయ్యా చాలా బాగుంది కంగ్రాచులేషన్స్ మ్యామ్ మీరు అమ్మాయి కాదు దేవత ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు ఇక్కడే ఉండిపోండి తెలుగు ఇండస్ట్రీలోనే ఉండిపోండి జనరల్ గా నేను 2-3 బ్లాక్ బస్టర్ అయ్యాక ఫ్యాన్ అయితా కానీ ఒక్క మూవీ చూసి ఫ్యాన్ అయిపోయినా థ్యాంక్ యూ మ్యామ్ చాలా మంచి సినిమా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సినిమా చూశాను మదిలో మా మదిలో దూరిపోయింది హీరోయిన్ రియల్ క్యారెక్టర్ సినిమాలో మధుగా నటించింది మా మదిలో దూరిపోయిన హీరోయిన్ మధు మన తెలుగింటి అమ్మాయి లాగా మన పక్కింటి అమ్మాయి అంటారు కదా సినిమా స్టోరీ కూడా పక్కింటి అమ్మాయిని ఎప్పటి నుంచో చూస్తూ కూడా హఠాత్తుగా ఒక రోజు లవ్ లో పడిపోతాడు హీరో సూపర్ గా అనిపించింది నిజంగా ఇద్దరు కూడా ఏడుస్తూ ఆడియన్స్ మొత్తం కిర్రెక్కిచ్చారు ఒకసారి నన్ను చూడండి 45+ నాకు తెలిసి ఇక్కడ 15+ అటువంటి నేనే రచ్చిపోయా సినిమా చూసి ఒక్కసారి ఇంకా యూత్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి కిర్రాక మూవీ అలాగే నాకు ఈ సినిమా చూస్తుంటే ఇడియట్ సినిమాలో హీరోయిన్ గుర్తొచ్చింది భయ ఆ హీరోయిన్ రవి రవితేజ హీరోయిన్ చెంప మీదకి వెళ్ళి కొడితే హీరోయిన్ ప్రేమలో పడి హీరోయిన్ ఎంత బాధపడుతుందో ఈ హీరోయిన్ చూస్తుంటే ఆమె గుర్తొచ్చింది ఆ బాధ గుర్తొచ్చింది నిజంగా పూరి జగన్ నాకు దొరకాలి కానీ తీసుకెళ్తాడు మా మది మా మదిలో దూరిపోయింది థ్యాంక్ యూ మచ్ వెరీ మచ్ మేడం ఇటువంటి మది సినిమా టైటిల్ పెట్టి మా మదిలని దోస్తారు ప్లీజ్ అని అన్ని వచ్చి ప్రతి ఒక్క లవ్ ఫెయిల్యూర్ బాయ్ కి ఏడిపించారు మీ అన్న ఆ సినిమా చూసాను నా లవ్ గుర్తుకొచ్చింది అన్న ఈ టైటిల్ పెట్టి మీరు పడ్డ కష్టం వైజాగ్ వెళ్ళి అన్న మళ్ళీ జాబ్ వచ్చినా సరే అమ్మాయి కోసం మళ్ళీ వస్తాడు మామూలుగా లేదన్న మూవీ అయితే అందులో ఫస్ట్ ఉంటుంది రొమాన్స్ బాబోయ్ అది రొమాన్స్ కాదు అవి ముద్దులు కాదు అవి మామూలుగా లేదన్న ప్రతి ఒక్కరికి నచ్చుద్ది డైరెక్టర్ గారు అయితే అతనైతే దేవుడు అతనైతే రైటర్ కాదు బ్రహ్మదేవుడికి రాస్తారు కదా అతనే అతను చాలా మామూలుగా లేదన్న మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది మ్యూజిక్ కానీ ప్రతిది సూపర్ ఉంది గంట మీద వత్తాలి.